హాయ్ అండి, ఈరోజు అపరిచితుడు లాస్ట్ ఎపిసోడ్ 12 కల్లా వస్తుంది, వాచ్ చేయండి. ఇది అసహ్యమే అసహించుకొని ఆమెడ దూరం పరిగెట్టేంత అసహ్యమైన అక్రమ ప్రేమ కథ. పెళ్లి అక్రమ బంధం, మళ్లీ పెళ్లి మళ్లీ అఫైర్, ఇలా పెళ్లి అనే విత్తనాన్ని నాటుకుంటూ పోతూ అక్రమ బంధానికి అలవాటు పడిపోయిన వాడిది చేసిన అశ్లీలపు కామ కథ ఇది. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటుంది, కానీ అక్రమ బంధంతో పెళ్లికి ముగింపు చెప్తూ చివరికి తన జీవితానికి తనే శుభం కార్డు వేసేసుకుంది. అయితే పోతూ పోతూ ఒక్కదాన్నే పోతే నరకంలో సుఖం దొరకదనుకుందో ఏమో కానీ తనకు తోడుగా జంటగా మరో వ్యక్తిని కూడా పట్టుకుపోయింది. ఇక స్టోరీలోకి వెళ్తే ఈమె పేరు శాంతి. పేరుకే ఈమె పేరు శాంతి. ఈమెకు జీవితంలో లేదు మనశాంతి. కారణం అతి ఏదైనా అనర్థమే అన్నట్లు ఈమెకు కోరికలు ఎక్కువ. పెళ్లి చేసేదాకా కూడా ఆగకుండా అరడజన మంది అబ్బాయిలతో అన్ని చేసేసింది. ఈ శాంతి బెంగళూరులో ఉంటుంది. ఈమెకు రంజిత అనే అక్క కూడా ఉంది. చెల్లి పిచ్చి తిరుగుళ్ళు తెలుసుకున్న అక్క ఎన్నోసార్లు కుదురుగా ఉండమని నచ్చజెప్పింది. నీకన్నా పెద్దదాన్ని నేనొకదాన్ని ఉన్నా, నాకు పెళ్ళయ్యేదాకా ఆగు, ఆ తర్వాత నీకు వెంటనే పెళ్లి చేయమని ఇంట్లో వాళ్లకు చెప్తా, అప్పటిదాకా నీ కోరికలని అదుపులో పెట్టుకో అని చెల్లికి నయాన భయాన నచ్చజెప్పింది. కొన్నాళ్ళకి పేరెంట్స్ రంజితకు లోకేష్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు. పెద్ద కూతురికి పెళ్లి చేయగానే ఇక మిగిలింది చిన్న కూతురే అనుకుంటూ ఉండగా, మీకు ఆ శ్రమ అవసరం లేదు, నా మొగుణ్ణి నేనే వెతుక్కున్నా, జస్ట్ మీరు మా పెళ్లి చేస్తే చాలని ఓ అబ్బాయిని చూపించింది. అప్పటికే చెల్లి తిరుగుళ్ల గురించి అన్ని తెలిసిన అక్క రంజిత చెల్లి ప్రేమించిందనుకుంది. కనీసం అతనికిచ్చి పెళ్లి చేస్తే అయినా కుదురుగా సంసారం చేసుకుని గుట్టుగా తప్పు చేయకుండా ఉంటుందని పేరెంట్స్ ని ఒప్పించి చెల్లికి తను ప్రేమించిన వ్యక్తినిచ్చి దగ్గరుండి పెళ్లి చేసింది. శాంతి కూడా పెళ్లి చేసుకున్న కొంతకాలం భర్తతో బాగానే ఉంది, కానీ ఆమె మనసెప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది కాబట్టి కొంతకాలానికి భర్త బోర్ కొట్టేశాడు. అప్పటి నుండి కొత్త ప్రియుడి కోసం వేట మొదలు పెట్టి ఓ పెళ్లికాని బకరాకి బల వేసింది. అతను కూడా పడిపోవటంతో అప్పటి నుండి అతనితో అక్రమ బంధం మొదలు పెట్టింది. అక్కడితో ఆగిందా అంటే ఆ విషయం కాస్త భర్తకు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేదాకా తెగ తిరిగేసింది. తర్వాత అందరికీ తెలిసిపోయాక సిగ్గెందుకని అన్ని వదిలేసి పబ్లిక్ గా ప్రియుడితో తిరగటం మొదలు పెట్టింది. భార్య తనొక్కడే కాకుండా పరాయి పురుషులను కూడా బాగా ఆదరిస్తుందని తెలుసుకున్న శాంతి భర్త ఇంత విశాలమైన హృదయం ఉన్న భార్య నాకొద్దంటూ ఆమెను వదిలేసిపోయాడు. అప్పటి నుండి ప్రియుడితో తిరుగుతూ అక్క దగ్గరకు వెళ్లి నేను నా ప్రియుడిని పెళ్లి చేసుకుంటా అని, ఇక నుండైనా బుద్ధిగా ఉంటా అని అక్కను నమ్మించి ఆమె సమక్షంలో ప్రియుడిని రెండవ పెళ్లి చేసుకుంది. మళ్లీ కోరి పెళ్లి చేసుకోవటంతో కొన్నాళ్లు రెండవ భర్తతో బాగానే కాపురం చేసింది. చెల్లి కాపురం చూసిన అక్క ఇకనైనా చెల్లి తిరుగుళ్ళు ఇక్కడతో ఆగిపోతాయిలే అని సంతోషపడింది. కానీ శాంతి మాత్రం అంత ఆశపడిపోకు అక్క అంటూ మళ్లీ తన పాత బుద్ధిని చూపించింది. ముచ్చటగా మూడవ ప్రియుడిని సెట్ చేసుకుంది. అక్కడితో ఆగలేదు, ఇతను నా కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ రమేష్ అనే వ్యక్తిని తీసుకువెళ్లి సరాసరి అక్క ముందు నిలబెట్టింది. చెల్లి ఇచ్చిన షాక్ కి అదిరిపడిపోయింది అక్క. నీకు ఇదేం పోయే కాలం, 6 నెలల క్రితమే కదా ప్రియుడిని రెండవ పెళ్లి చేసుకున్నావు, అంతలోనే మళ్లీ ఇదేంటని తిట్టింది. ఇలాంటి పనులు తప్పు, నీ భర్తకు తెలిస్తే మళ్లీ నీ పాత మొగుడు మళ్ళీ రెండవ మొగుడు కూడా నిన్ను వదిలేసిపోతాడంది. పేరెంట్స్ కి కూడా చెప్పి వాళ్లతో కూడా చెల్లికి హితోపదేశం చేయించింది. కానీ బోధనలు హితబోధలు వినటానికి ఇక్కడ ఉంది సన్యాసం పుచ్చుకున్న శాంతి కాదు, సెకండ్ ఒక సరికొత్త సుఖాన్ని కోరుకునే కసిపాప అంటూ మరో ప్రియుడితో తిరుగుతూ రెండవ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అమ్మడి భాగవతం కళ్ళారా చూడటంతో రెండవ భర్త ఇలాంటి భార్య పకోడికి కూడా ఉండద్దంటూ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. భర్త పోయినా పోతే పోయాడులే, కొత్త ప్రియుడు ముచ్చటపడి కావాలనుకున్న మూడవ ప్రియుడు ఉన్నాడుగా అనుకుంది. అతనితో తిరుగుతూ రమేష్ తో మూడవ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే ఈసారి మాత్రం చెల్లి పెళ్లిని అక్కతో సహా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించారు. ఇలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటావు, ఎంతమంది మగాళ్లతో ఆడుకుంటూ పోతావంటూ నీ చావు నువ్వు చావని, ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అందరూ ఆమెను వదిలేశారు. వాళ్ళంతా వదిలేసిన సిగ్గు లేకుండా శాంతి మూడవ ప్రియుడితో ముచ్చటగా పెళ్లిపీటలెక్కేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేస్తుంది. అయితే ఫ్యామిలీ మొత్తం తనని అసహించుకొని దూరం పెట్టి ఇంటికి రానివ్వకపోవటంతో శాంతి ఆలోచనలో పడింది. అందరూ తనని చూసి చీకొట్టడంతో ఇక ఈ పెళ్లిళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. మూడవ పెళ్లితో పెళ్లి స్టోరీస్ కి ముగింపు చెప్పాలనుకుంది. మళ్లీ తన వాళ్లతో కాంటాక్ట్ అవ్వటానికి ప్రయత్నించింది. అయితే చాలా కాలం అక్క చెల్లిని దగ్గరకు రానివ్వలేదు. ఆమె మారిందా, మారినట్లు నటిస్తూ తనని మళ్లీ మోసం చేస్తుందా అని చాలా కాలం గమనించింది. అయితే చెల్లి నెలలు గడుస్తున్న భర్తను వదిలేకుండా అతనితో ఉండటం గమనించింది. మూడవ పెళ్లితో బుద్ధి వచ్చిందిలే అనుకుని మళ్లీ చెల్లిని దగ్గరకు తీసుకుంది. అప్పటి నుండి శాంతి అడపాదడపా మళ్లీ అక్క ఇంటికి రావటం మొదలు పెట్టింది. అయితే స్టోరీ ఇక్కడి నుండే మరో మలుపు తిరిగింది. శాంతి పెళ్లిళ్లకు మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టింది, కానీ తన తిరుగుళ్లకు కాదని అక్క తెలుసుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే తన కాపురానికే ఎసరు పెట్టిందని అస్సలు ఊహించలేకపోయింది. అడపాదడపా చెల్లి తన ఇంటికి వస్తూ తన బావ మీద, అంటే తన అక్క మొగుడిపైనే కన్నేసింది.
అప్పటికే శాంతి గురించి టోటల్ గా బావకు తెలియటంతో లోకేష్ కూడా ఆమెతో సై అన్నాడు. ఇద్దరు రంజిత కళ్ళు కప్పి చాలా కాలం ఎఫ్ఐఆర్ నడిపారు. కానీ ఓ రోజు వీరి పాపం పండి రంజిత్కు బెడ్రూమ్ లోనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. చెల్లి తన భర్తతోనే తిరుగుతూ తనకి అన్యాయం చేసిందని తెలుసుకున్న రంజిత రగిలిపోయింది. పోనీలే కదా నా చెల్లే అని, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించి నిన్ను ఆదరిస్తే చివరికి నా కాపురానికే ఎసరు పెడతావా అని చెల్లిని బాగా తిట్టింది. భర్తకు గడ్డి పెట్టింది. ఇద్దరికి బుద్ధి చెప్పి మళ్లీ ఇలాంటి పని చెయ్యొద్దంది. కానీ బుద్ధి లేని ఈ ఇద్దరు ఆ మాటలు పట్టించుకోలేదు. ఏకంగా లోకేష్ మరదలు ఇంటికి వెళ్లి ఆమెతో గడిపేవాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న అక్క రంజిత చెల్లి తిరుగుళ్ల గురించి ఆమె మూడవ భర్తకు చెప్పింది. భార్య బావతో ఎఫ్ఐఆర్ నడుపుతుందని తెలుసుకున్న భర్త ఆమెను బావతో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరికి దేహశుద్ధి చేశాడు. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇలా కాదు, మీ అవ్వారం మతం అందరికి తెలిసేలా చేస్తా ఉండండి అంటూ ఆవేశంగా బయటకు పరిగెత్తాడు. అప్పటికే అందరూ తమని అసహించుకోవటం, పైగా విషయం ఇప్పుడు తన భర్తకు కూడా తెలియటంతో శాంతి మనసు అశాంతితో నిండిపోయింది. బావను పట్టుకుని నా మగుడు ఆవేశంగా బయటకు వెళ్లాడు, మన గురించి ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పి నవ్వులు పాలు చేస్తాడో, అసలే అక్కకు తెలిసి చివట్లు తిన్నాం, ఇప్పుడు ఊరంతా తెలిస్తే బయట ఎలా తిరుగుతామంది. ఇద్దరు చాలాసేపు వారికి జరిగిన అవమానాలను గుర్తు తెచ్చుకొని జరగబోయే అవమానాన్ని ఊహించుకొని భయపడిపోయారు. ఈలోగా శాంతి ఇక మనం బతకడం అనవసరమని బావకు సలహా ఇచ్చింది. నేను లేకుండా బతికి నువ్వు మాత్రం ఏం చేస్తావ్, అవమానాలు పడటం తప్ప, అందుకే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామంది. దానికి బావ కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ కాదు వేరే చోటకు వెళ్లి చనిపోదామన్నాడు. అలా డిసెంబర్ 20 బుధవారం రోజున బెంగళూరు నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుబ్బళ్ళికి వెళ్లారు. అక్కడ అక్షయ్ పార్క్ దగ్గర కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఏ హోటల్లో అయినా రూమ్ తీసుకొని అక్కడ ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకున్నారు. అయితే చస్తూ కూడా సంతోషంగా చనిపోవాలనుకున్నారు. అందుకే ఆ రోజు మధ్యాహ్నం దాకా ఆ ఊరంతా తిరిగి తర్వాత గది తీసుకుని చనిపోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి ఓ ఆటో డ్రైవర్ తో మాట్లాడారు. తామిద్దరం ఈ ఊరికి కొత్త అని, అందుకే ఓసారి నీ ఆటోలో ఊరంతా చూపించమని అడిగారు. రేటు ఎంతైనా పర్లేదు, నువ్వు మాకు ఈ ఊరు మొత్తం తిప్పి చూపిస్తే చాలనటంతో ఆ ఆటో డ్రైవర్ మారుతి సరే అని ఇద్దరిని ఆటో ఎక్కించుకున్నాడు. అలా మధ్యాహ్నం దాకా ఆటోలో ఇద్దరు తిరిగాక మాకు ఈ ఊళ్ళో ఏదైనా హోటల్ ఉంటే చెప్పు, అక్కడికి వెళ్లి ఫ్రెష్ అవుతామని అడిగారు. అయితే ఆ ఆటో డ్రైవర్ వీళ్ళిద్దరు భార్యాభర్తలని, పైగా ఇద్దరు చాలా మంచి వాళ్ళని భ్రమపడ్డాడు. కారణం వారిద్దరూ తన ఆటోలో కూర్చున్నంతసేపు అన్న అంటూ ఆప్యాయంగా మారుతితో మాట్లాడేసరికి మారుతి వాళ్ళిద్దరితో ఎక్కడో హోటల్ గది తీసుకోవటం ఎందుకు, నా ఇంటికి తీసుకువెళ్తారండి, అక్కడే మీరు ఫ్రెష్ అయ్యి మీకు నచ్చిన చోటుకు వెళ్ళండి అన్నాడు. దీంతో ఈ తోడు దొంగలిద్దరూ ఆటో డ్రైవర్ ఇంటినే శవాల ఇల్లుగా మార్చేయాలని అతనితో మారుతి ఇంటికి వెళ్లారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక ఇప్పుడే వస్తా మీకు భోజనం తీసుకొని అంటూ మారుతి బయటకు వెళ్లాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేలోగా ఇద్దరు తమ ప్లాన్ ని వర్కౌట్ చేయాలని చెరో గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి తాళ్లు కట్టుకుని వేలాడారు. ఇంకే ముందు 5 నిమిషాల్లో ఇద్దరు ప్రాణాలు పుసుక్కున గాల్లో కలిసిపోయాయి. ఓ 1/2 గంట తర్వాత ఆటో డ్రైవర్ భోజనం తీసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరు చెరో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు. బెంబేలెత్తిపోయిన ఆటో డ్రైవర్ వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరి శవాలను హ్యాండ్ ఓవర్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఫోన్లు తీసుకుని రంజితకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తన భర్త చెల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని తెలుసుకున్న ఆమె విషయం బంధువులకి ఫ్యామిలీ మొత్తానికి చెప్పింది. పోలీసుల విచారణలో రంజిత వీరిద్దరి అక్రమ బంధం గురించి చెప్పింది. అన్ని కోణాల్లో విచారించగా వీరిద్దరి అక్రమ బంధం అందరికి, ముఖ్యంగా శాంతి భర్తకు కూడా తెలిసిపోవటం వల్లనే అతను ఏం చేస్తాడో అని అవమానం భరించలేకనే ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. అయితే ఆటో డ్రైవర్ ఇంట్లో చనిపోవటంతో అతన్ని పట్టుకుని విచారించగా వారిద్దరూ తన ఆటోలో ఎక్కారని, అంతకుమించి తనకేం తెలియదని, షెల్టర్ అడిగితే తన ఇంటికి తీసుకువచ్చానని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేసి మరింతగా విచారిస్తున్నారు. అలా పోతూ పోతూ శాంతి ఒక్కతే పోక బావను కూడా వెంట తీసుకుపోయి అన్యం పుణ్యం ఎరుగని ఆటో డ్రైవర్ ని కూడా ఇరికించి పోయింది. శాంతి చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.